మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లావణ్య రాస్తరుణ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంటున్నాయి. నార్సింగ్ పోలీసులు ఈ ఇష్యూపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. రాస్తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏవన్ గా రాస్తరుణ్, ఏటుగా మాల్వి మల్హోత్రాను చేర్చారు పోలీసులు. రెండు వేల 2008లో రాస్తరుణ్కు లావణ్యకు పరిచయం ఏర్పడిందని, 2010లో లావణ్యకు ప్రపోజ్ చేసినట్లు, 2014లో రాస్తరుణ్తో పెళ్ళైనట్లు లావణ్య పోలీసులకు తెలిపింది. రాస్తరుణ్ తన కుటుంబాన్ని అన్ని విధాలుగా వాడుకున్నాడని, ఆయన్ను అన్ని విషయాల్లో కూడా ఆదుకున్నామని పోలీసులకు లావణ్య చెప్పినట్లు తెలుస్తోంది. రాస్తరుణ్ కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని కూడా తమ కుటుంబం భరించిందని, 70 లక్షలు ఇచ్చినట్లుగా లావణ్య పోలీసులకు వెల్లడించారు. రాస్తరుణ్ పెంచుకునే కుక్కల కారణంగా 6 ఇళ్లలో 6 ఇళ్లు మారినట్లుగా పోలీసులకు లావణ్య తెలిపారు. రెండు వేల 2016లో తాను గర్భవతి అయినట్లు లావణ్య పోలీసులకు చెప్పారు. 2వ నెలలో తనకు అబార్షన్ చేయించారని చెప్పారు. అప్పటి హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా రాస్తరుణ్ చెల్లించారని చెప్పింది. అయితే జనవరిలో తాను యుఎస్ నుంచి తిరిగి వచ్చినట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా పోలీసులకు వెల్లడించారు. అప్పట్లో తనపై డ్రగ్స్ కేసు ఉందంటూ తనపై తప్పుడు ఆరోపణలతో రిమాండ్కు తరలించారని చెప్పారు. 45 రోజులు జైల్లో ఉన్నట్లు కూడా లావణ్య చెప్పారు. రాజ్తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరూ కలిసి తనను ఇరికించారని లావణ్య ఆరోపిస్తున్నారు. అయితే ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినందున రాజ్తరుణ్పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య. తనను చంపేస్తారని బెదిరిస్తున్నారని, మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య కంప్లైంట్తో పోలీసులు 3 గురిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి లావణ్య రాస్తరుణ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. అది విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఇటు లావణ్య రాస్తరుణ్ కేసులో ట్విస్టులు అయితే బయటకు వస్తూనే ఉన్నాయి. సో ప్రెసెంట్ ఫ్రెష్ అప్డేట్ ఏంటి, అక్కడ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, రాస్తరుణ్ ఏమంటున్నారు, మొన్నటి వరకు అసలు ఆమె ఎవరో కూడా తెలియదు అని అంటున్నారు, అయితే లావణ్య మాత్రం క్లీన్గా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు పెళ్లి చేసుకున్నట్లు. సో దాని గురించి అటువైపు వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే లావణ్యతో మొదట్లో కెరీర్ స్టార్టింగ్లో పరిచయం అయినప్పుడు మేమిద్దరం సహజీవనం చేసాం, మాతో రిలేషన్షిప్ ఉంది, కానీ మధ్యలో కొన్ని వ్యవహారాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా తనతో నేను కలిసి ఉండటం లేదనేసి కూడా రాస్తరుణ్ ఇప్పటికే మీడియా ప్రముఖంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే లావణ్య అనేక సార్లు అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ తనకు సంబంధించినటువంటి తన దగ్గర బట్టి ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా లాయర్ సమక్షంలో నార్సింగ్ పోలీసుల దగ్గర వద్దకు రాస్తరుణ్ రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే లాయర్లతో 3 రోజుల పాటు కూడా ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత లావణ్య చేసినటువంటి ఆరోపణలపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతోనూ, పోలీసులు పిలిచే లోపే తానే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ ఇవ్వడానికి, పైగా ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం. దాని దగ్గరికైనా ఇవ్వాలి కానీ రేపు కానీ రాస్తరుణ్ నార్సింగ్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం ఉంది. వీటిపైన వివరణలు కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది, వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఎఫ్ఐఆర్లో 3 పేర్లు కూడా చేర్చారు కాబట్టి, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా, సో వారిని కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో లావణ్య చేస్తున్నటువంటి అలిగేషన్స్ చాలా సీరియస్, ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అండదండలు అందించాను, దాంతోపాటు ప్రేమ పెళ్లి పేరుతో అతను మోసం చేశాడు, కడుపు చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పైగా కడుపు తీయించినటువంటి వ్యవహారం పైన కూడా ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశాడు, దాంతోపాటు బీర్ బాటిల్తో తనపైన దాడి చేశాడు, చాలా అందరి ముందు కూడా చాలా అసభ్య రీతిలో తిట్టాడు, చాలా అవమానపరిచాడు, పైగా ఒక కేసులో డ్రగ్ కేసులో కావాలని ఇరికించారు. ఇదంతా కూడా మాల్వి మల్హోత్రా రాజ్తరుణ్ యొక్క కుట్రలో భాగమే. వీరు నన్ను తప్పించుకునే విధంగానే కుట్రలు చేసి మరీ ఇల్లు ప్లాన్ చేశారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎందుకంటే నేను ఒకవేళ మద్యం సేవించినా అది రాజ్తరుణ్తోనే మద్యం సేవించాను, కానీ ఎప్పుడు కూడా ఇతర వ్యవహారాలు తలదూర్చలేదని కూడా తను చెప్తున్నది. అయితే తను మాత్రం ఒక సర్టిఫికెట్ ఇస్తుంది రాజ్తరుణ్కి, ఎందుకంటే రాజ్తరుణ్ ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు, అతనికి మద్యం అలవాటు ఉంది కానీ సిగరెట్ల అలవాటు ఉంది కానీ మద్యం ఎప్పుడు కూడా తీసుకోలేదనేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనపడితే, కానీ రాస్తరుణ్ మాత్రం లావణ్య పైన
తను రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకునేది మస్తాన్ సాయితో అసభ్యకరమైనటువంటి రీతిలో ఉండేది అనేది కూడా తను చెప్తున్న అలిగేషన్స్, తన వద్ద ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఇస్తానంటున్నాడు. కాబట్టి అవి ఇవి పరిశీలించిన తర్వాత కేసు తదుపరిగా ఎలా ముందుకెళ్లాలని తరపు కూడా పోలీసులు ఆలోచిస్తున్న నేపథ్యం ఏర్పడితే, అయితే ఎవరిచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నారు, దాని తగ్గట్టుగా ఎంక్వైరీలు అయితే జరుగుతున్న నేపథ్యం ఏర్పడితే ఈ 2-3 రోజుల్లోనే మాల్వి మల్హోత్ర, మయాంక్ మల్హోత్రని కూడా రప్పిస్తారు. తర్వాత రాజ్తరుని ఎలాగ తను స్వతహాగా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన వివరణ ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయితే చేయబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే దీంట్లో చాలా క్లియర్గా ఆమె ఆర్థికంగా ఏ విధంగా రాజ్తరుని ఆదుకునింది, ఎంతవరకు డబ్బులు ఇచ్చింది, తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఎక్కడ వేరే చోట అప్పులు చేసి మరి ఇచ్చినటువంటి సంఘటన గురించి కూడా ఆమె ప్రస్తావించినట్టుగా తెలిసింది. దాంతోపాటు ఒకానొక సమయంలో రాజ్తరునికి అవకాశాలు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా నేను ఇబ్బందులు పడినా కూడా అతన్ని ఆదుకున్నానంటూ కూడా ఆమె చెప్తున్నాను. ఎందుకంటే ఒక భర్తగా అతను ఇబ్బందులు పడేటప్పుడు ఒక భార్యగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నాది, కాబట్టి అన్ని పనులు నేను చేసి పెట్టాను. పైగా ఆమె ఎక్కువగా ప్రస్తావించిన అంశము రాజ్తరునికి డాగ్స్ అంటే బాగా ఇష్టము, చాలా వరకు డాగ్స్ కొన్నాడు, అవన్నీ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, తను మాత్రం షూటింగ్కి వెళ్ళిపోతాడు లేకపోతే ఇతర వ్యవహారాల్లో వెళ్ళిపోయినప్పుడు వాటి బాగోగులన్నీ కూడా చూసుకొచ్చిన బాధ్యత కూడా నా పైన కూడా పడింది. సో అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా నేను కష్టపడ్డాను, ఎందుకంటే దాదాపు నెలకి 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది, కానీ మాత్రం 5,000-10,000 మాత్రం అప్పుడప్పుడు వేసేటోళ్ళు. సో అయినప్పుడు కూడా నేను ఓర్చుకొని సంసారాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా నేను ఉన్నానని కూడా ఆమె చెప్తున్నాడు వర్షన్. సో దిలీప్ శుక్ర ఆమె తరపు లాయవారు కూడా అనేక ఆరోపణలు చేశాడు, కడుపుకు సంబంధించి కానీ లేకపోతే మాల్వి మల్హోత్రను బట్టి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గురించి కూడా కొన్ని ఆధారాలు, ఆ కాల్ రికార్డ్స్, దాంతోపాటు వీళ్ళిద్దరికి పెళ్ళైనటువంటి అంశాలు, అతని రాస్తారును మనిద్దరం ఇంకా విడాకులు తీసుకున్నాం, నీకు 15 కోట్ల రూపాయల వరకు కూడా సెటిల్మెంట్ చేస్తారని కూడా చెప్పడము, అలాంటి చార్ట్స్ కూడా ఉన్నాయనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఎవరు చెప్తున్న నిజం ఎవరు చెప్తున్నది అబద్ధం అనేది ఎవిడెన్స్లన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత, వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత బయటపడుతుంది. కంపల్సరీ ఈ కేసులో మాత్రం రాస్తారనికైతే ఉచ్చు బిగుస్తుంది అనేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని కూడా లాయర్లు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు లావణ్య చేసినటువంటి ఆరోపణలకి ఇది తను ఏ విధంగా చెప్తాడు, ఎందుకంటే ఇప్పటికే క్యారెక్టరైజేషన్ చేస్తున్నట్టుగా కొన్ని ఆడియోలు కూడా రిలీజ్ చేశాడు, కాబట్టి మరికొన్ని వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు మస్తాన్ సాయితో ఇతర వ్యక్తులతో లావణ్య క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నాడు. అతను కూడా ఇప్పుడు పోలీసులకు సబ్మిట్ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి అతను ఏమి అలిగేషన్ చేస్తాడు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే ఈ వారంలోనే లావణ్యతో పాటు రాజ్తరుణ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కాకపోతే లావణ్య మాత్రం మల్హోత్రాకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. కాకపోతే లాయర్ మాత్రం అది ఆమె పెట్టినటువంటి అలిగేషన్స్ చాలా చిన్నవి కాబట్టి దీంట్లో 41 CRP కింద నోటీసులు ఇచ్చి లావణ్యను పంపించే అవకాశం ఉంది, కేవలం వివరణ కోరే అవకాశం ఉంది. కాబట్టి కాకపోతే లావణ్య ఇటు రాజ్తరుణ్ పైన కీలకమైనటువంటి ఆరోపణలు చాలా అన్ని ఎవిడెన్స్ ఇచ్చాయి, కాబట్టి రాజ్తరుణ్ అయితే అరెస్ట్ అయితే కంపల్సరీ జరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే రానా ప్రజెంట్ మన స్క్రీన్ మీద అటు వాళ్ళ చాట్ సంభాషణ కూడా మనం చూస్తున్నాము. ఇటు మాల్వి మల్హోత్రా వల్ల అన్న మరియు లావణ్య మధ్య ఏదైతే సంభాషణ జరిగిందో అయితే ఆ సంభాషణలో చాలా క్లియర్గా ఉంది. షీ క్లియర్లీ మెన్షన్ అబౌట్ ఎవ్రీథింగ్, అటు తను కూడా నువ్వు మా చెల్లి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు అని ఆయన హెచ్చరించడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి కూడా వాళ్ళు ఆపోజిట్గా రియాక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు, అంటే అంత క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నా కూడా. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాల్వి మల్హోత్రాకి రాజ్తరుణ్కి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే లావణ్య మాకు కాల్స్ చేయడము, రాజ్తరుణ్ణి వదిలేసామని చెప్పడం, ఇవన్నీ కూడా మాకు డిస్టర్బెన్స్గా ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే మయాంక్ అగర్వాల్తో మయాంక్ మల్హోత్రాతో ఎప్పుడైతే లావణ్య చాట్ చేసిందో ఆయన చాలా క్లియర్గా థ్రెటనింగ్ ఇస్తున్నట్టుగా చాలా మెసేజ్లు ఉంది. ఎందుకంటే రాజ్తరుణ్ణి నువ్వు వదిలేకపోతే నిన్ను చంపేస్తాము లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామనేసి కూడా ఆ చాట్లో చాలా క్లియర్గా ఉంది. సో ఆ అంశాలను కూడా ఆమె స్క్రీన్ షాట్స్ అన్ని కూడా ఇప్పుడు పోలీసులకి పంపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో వారు చెప్తున్న బట్టి అంశాలంతా కూడా బేస్లెస్, ఎందుకంటే నన్ను తిట్టారు కాబట్టి నేను కంపల్సరీ మా ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టింది కాబట్టి నేను కంపల్సరీ రియాక్ట్ అవుతున్నాను, అందుకే నేను ఫోన్లు చేశాను అనేది కూడా ఆమె లావని చెప్తున్నటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత విచారణ చేసిన తర్వాత నిజానిజాలు అనేది బయటపడతాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రాణా.